ఎవరి తలైనా పగల కొడితే గొప్ప అంటావు. ఏమిట్రా అది? ఆ ఉమ్ములు ఊసుకోవడం ఏమిటి? బట్టల మీద చండాలంగా రుద్దుకోవడం ఏమిటి? రేయ్, నీకన్నా చిన్నతనంలోనే ఆడానరా, నేను పల్లెటూరు నుంచి వచ్చాను, నాకేం తెలియదు అనుకుంటున్నావా? సరిపోయింది తాత మనోడికి. ఏమిటా రాము, రాము ఆమె చాలు ఇంట్లోకి పదా. ఏ సాయిరామ్, చీకటి పడిపోతుంది, ఇళ్ళకి పదండి పదండి. అలాగే ఆడు, మీ డాడీ రాని నీ సంగతి చెప్తాను. రేపటి నుంచి నీ ఫ్రెండ్స్ ని మళ్ళీ ఇంటికి రాకుండా చేస్తాను. అదిగో మాటలను వచ్చేసారు, ఉండండి మీ పని చెప్తా. చూడండి డాడీ, నా ఫ్రెండ్స్ అందరూ ఆడుకోవడానికి వస్తే బయటికి పొమ్మంటుంది. ఎందుకలానో, మమ్మీ ఫ్రెండ్స్ నేను ఎప్పుడన్నా బయటికి పొమ్మన్నాను. గుడ్ బాయ్, లోపలికి వెళ్దామా? ఫ్రెండ్స్ ఇవాళకి ఆటలు బంద్, రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే రాముడియర్, నువ్వు లోపలికి చేయకపోతే మమ్మీ తిడుతుంది. నీకెంత సేపు నా హోంవర్క్? 5 మినిట్స్. యువర్ ఎ బ్రిలియంట్ బాయ్. అలా చెప్పండి మమ్మీకి. మనం చెప్పడం ఎందుకు? రేపు నీ క్లాస్ లో ఫస్ట్ డంగ్ అయిపోతుంది. ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి. రండి లోపలికి. మమ్మీ, మమ్మీ నేను స్కూల్ కి వెళ్తున్నా. టిఫిన్ తీసుకొచ్చేలోగా ఇంత అడాడు. టాటా మమ్మీ. టాటా తాతయ్య. రాము, స్కూల్ దాకా నన్ను తోడమంటానేరా? వద్దు తాతయ్య, అసలే నీ ఊరు కొత్త, నువ్వు నాకు తోడేమిటి? కోరి పెంకి వేసవా, చిన్న పెద్ద లేకుండా ఏమిటా మాటలు? వీడు పెద్దవాడైతే చాలా గొప్పవాడు అవుతాడమ్మా. పెద్దవాడయ్యాక ఏం ఉద్ధరిస్తాడు గాని, ఇప్పుడు మాత్రం నా ప్రాణాలు తోడేస్తున్నాడు. బాయ్ తాతయ్య. శోభా, శోభా వస్తున్నా. నా జేబులో డబ్బులు ఏమైనా తీసావా? లేదు, మొన్న మీరు ఇచ్చిన బింక నా దగ్గర ఉంది. ఏమైంది అబ్బాయి, ఎక్కడ ఖర్చు పెట్టి గుర్తులేదు? ఎంతండి? 50 రూపాయల నోటు. నిన్న మీరు ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు 155 రూపాయల నోట్లు జేబులో పెట్టాను. ఇదిగో ఈ జేబులోనే పెట్టాను. 50 రూపాయల నోట్ లేదు, 100, 5 రూపాయల నోట్ మాత్రం ఉన్నాయి. ఇంట్లో ఏమవుతుందబ్బా? 2 రోజులుగా అది రానేలేదు, ఒంట్లో బాగోలేదట. సర్లే, ఫర్గెట్ ఇట్.
దానికి వీడితోటి వద్దంటేనే పని జరుగుతుంది. ఒరేయ్ ఫూల్, నేను అంత చౌటన అనుకున్నారా? అంత కాకపోతే కొంత. ఒరేయ్ పోదాం పదరా. ఐస్ క్రీమ్. అరే ఐస్ క్రీమ్ పంట్రా రానిరా, వాడిని చూపు చూద్దాం. రండి బాబు రండి. మిల్క్ ఆరెంజ్ అరిస్తేనే రుచకపోద్ది బాబు. మిల్క్ ఆరెంజ్ ఏది కావాలో తీసుకోండి బాబు. అరే నాకు మిల్క్ ఐస్ క్రీమ్ కావాలరా. నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నారా? వాడి మొహం, వాడి దగ్గర డబ్బులు, నీ దగ్గర ఎంతరా? ఏమైంది తెచ్చాను, ఎక్కడ పోయినీరా? ఏమో ఇవాడు మాకు ఐస్ వద్దు, రేపు చూద్దాం వెళ్ళు. రాము మన దగ్గర ఉండగా వాడిని పోనిస్తాడేంట్రా? మనందరూ రియల్ ఫ్రెండ్ రా. బాబు మీ దగ్గర నుంచుంటే కూడు తినట్టే. పొద్దున్నే మంచి బేరం దొరికింది. ఐస్ క్రీమ్ గ్రేప్ 2 రూపాయలు, పిస్తా 4 రూపాయలు, 4 రూపీస్ నాయనా, 4 రూపీస్. మిల్క్ తిందావరా చౌక? ఇడి ఎన్ని చౌక బిద్దలే, ఒక్కొక్కటి 4 రూపీస్. చుట్టియే తిరు బాబు తిను. మా రాము అంటే ఎంత గ్రేటో తెలిసిందా? బాగుందిరా, ఇదేనా మొదటి సారి తింటున్నావు? రాము ఇంకొకటి కావాలంటే కూడా ఇప్పిస్తాడు. బాబు 2 రూపీస్ తక్కువ ఉన్నాయి. సర్లేదు ఉంచుకో. మీలాంటి హై క్లాస్ వాళ్ళు నాకు రోజు నెలలు తగిలితే బాబు ఈ బండి చేసి స్కూల్ ముందు. నా పెన్సిల్ ఎక్కడో పెట్టాను. పెన్సిల్ ఇక్కడ ఎందుకుంటుందిరా? నీ బ్యాగ్ లో పుస్తకాలు ఇరుక్కుని ఉంటుంది, వెళ్ళి వెతుకు. ఇప్పుడెందుకు రా వచ్చారు? ఇవేంటి హాలిడే కదా. చాలా బిల్ అవుతురా. అవనీరా, రాము ఉండగా మనకేం బాధరా? వచ్చే ఆదివారం ఇంకో పెద్ద హోటల్ వెళ్దాం. సార్ బిల్ 96 రూపాయలు అండి. సార్ రూపాయలు ఉంటాయి, తీసుకో. థ్యాంక్ యూ సార్. పదండి రా. ఐస్ క్రీమ్ రండి బాబు రండి రండి. కొత్త ఐటమ్ రాస్బెర్రీ ఐస్ క్రీమ్ రండి బాబు రండి 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 రండి. రాస్బెర్రీ అంట, తీసుకుందావా? చూస్తావేంటో, తలా ఒకటి ఇచ్చేయి. చెప్పరా
ఎంత దజ్జగా చెప్పావయ్యా దొరబాబు బాబులాగా కాకపోతే ఆ మొహం చూడు రేపు రేపు అంటూ ఆరు రోజులకు 60 రూపాయలు అరువేశాడు వద్దులేరా నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేనుడితో మనకేంట్రా స్నేహం మీ ఇంట్లో డబ్బులు ఇవ్వటం లేదు రేపు కనుక డబ్బులు ఇవ్వకపోతే బాబు లేదు మీ ఇంటికి వచ్చేస్తాను ఆ ఐస్ క్రీమ్ ఇంకా ఏముంది బ్యాగ్ లో టీ దానికి ఓ పద్ధతి ఉందమ్మా పద్ధతా పాడా ఇంట్లో డబ్బులు పోతుంటే ఎలా పోతున్నాయని అని అనుకునేనే గాని వీడి పని అని అనుకోలేకపోయాను నాకు అసహ్యం వేస్తుంది ఎందుకమ్మా పసివాణి అంతలా ఆడిపోసుకుంటావు చిన్నతనంలో దొంగతనం చేశానని గాంధీ గారంతటి వాడే తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు గాంధీ మహాత్ములు అవుతారా నా కడుపున చెడ పుట్టాడు చాలే ఊరుకో రాము డబ్బు కోసం వెండి కుంది దొంగిలించావు దీన్ని అమ్మటానికి తీసుకెళ్తావు ఇంత చిన్న పిల్లవాడు వెండి కుంది అమ్ముతున్నాడేమిటా అని కొనేవాడు పిల్లలు చేయడం సహజం కానీ చేసింది తప్పు అని తెలుసుకున్న తరువాత ఆ తప్పు ఇంకోసారి చేయకూడదు నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని పొగిడించుకుని ఉబ్బిపోవటం చెప్పుడు మాటలు వినరాదు అని మీ మాస్టర్ చెప్పారన్నావు కదా ఏది పొగడ్తలకు పొంగిపోరాదు అని నువ్వు చెప్పు పొగడ్తలకు పొంగిపోరాదు పొగడ్తలకు పొంగిపోరాదు వెరీ గుడ్ పిల్లల తప్పులు రాము రానన్నా రా